लक्ष्मीनारायणोद्या नमः कर्पूरनीराधनं समर्पयामि। నిన్ను నూరేళ్లు చల్లగుండాలి స్వామి, అందరూ బాగుండాలి, నేను బాగుండాలి, అలా కుదరపోతే అందరూ సూపర్ గా ఉంటే మనం యావరేజ్ గానే ఉండాలి. 20 ఏళ్ల క్రితం నేను కోరుకున్న నా కోరికని నిన్న నెరవేర్చావు. చాలా థ్యాంక్స్ స్వామి. అన్నా అన్నా వచ్చేసావా? అన్ని తెచ్చేసావా? ఇదిగోనా. ఏంటి ఒకటేనా? కాదు 1000. మరి ఇయ్యి. నువ్వు చాలా ఓరన్నా, ఏయి కొడితే చెయ్యి అడిపోతాయి. అందుకే నేను డైరెక్ట్ నమస్కారం పంతులు గారు. అర్చన అష్టోత్తరమా సహస్రమా? ఏ తొందరగా అయిపోతే హారతి అర్జెంట్ గా ఇచ్చేయండి. ఎరా బ్యాండ్ మేడం రెడీ చేసావా? అన్ని రెడీ చేసా. నువ్వు కొట్టుకో 400. శీఘ్రమే ఇష్ట కార్య సిద్ధిరస్తు. పంతులు గారు, ఉదయం నుంచి సాయంత్రం దాకా మీ రాబడంత 5000 తీసుకోండి బాబు. ఆశ్చర్యమా ఆనందమా? అనుమానం. బాబు మీరు ఈ ఊరు కొత్త? పంతులు గారు, నా గురించి ఊళ్ళో వీచే గాలిని ఊగే కొమ్మని పారే ఏర్ని రేగే దుమ్ముని దేన్ని అడిగినా చెప్తాయి. అంటే మనుషులు ఎవరికి తెలియదా? మీరు ఈ గుళ్ళో జాయిన్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అయింది? 10 సంవత్సరాలు అయింది. నేను ఈ ఊళ్ళో నుంచి పారిపోయి 20 సంవత్సరాలు అయింది. మళ్ళీ ఈ రోజే అడుగు పెట్టాను. ఎందుకో తెలుసా? నా 20 సంవత్సరాల నాటి కోరికనే ఆ స్వామివారు నిన్నే నెరవేర్చారు. మాటి మాటికి 20 సంవత్సరాల కోరిక, 20 సంవత్సరాల కోరిక అంటున్నారు. అది ఇంట్లో చెప్పచ్చుగా? మా నాన్న చచ్చిపోయాడు. మంచి రోజులు వచ్చాయిలే నేడు. అన్నయ్య ముందు డాన్స్ లైన్ రా, బచ్చా గళ్ళు ఎక్స్ట్రా చేయకండి, కామ్ గా ఉండండి. అలాగేనండి. రే అన్నయ్య పేడు రా, ఇంక రచ్చ రచ్చ.
ఏంటా నట్టపడిపోయావు? ఇందాక నుంచి మీరు ఏం చేస్తున్నారా? మిమ్మల్ని పొగుడుతూ పాడుతున్నామండి. అది అందుకే దిష్టి తేలి కింద అడిపోయాను. ఒరేయ్, ఇప్పుడు దిష్టి మొత్తం పోవాలా? తిడతా పాడండి. కుదరదండి. యా, మిమ్మల్ని పొగుడుతూ పాడటానికి మాకు డబ్బులు ఇచ్చారండి. ఓ, ఇవి అయ్యా తీసుకుని తిట్టేయండిరా. అయితే తిట్టేయండిరా. మీకు దన్న పెడతానరా బాబు, మీరు తిడుతుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుందిరా. ఫస్ట్ డే కంటిన్యూ అయిపోండి అమ్మా. కుదరదండి. ఓహో, పాడండిరా. రాత్రిగా చచ్చిపోయాడు. ఇంకెంతసేపు ఉంచుతావు? కన్న కొడుకు రావాలి కదా అయ్యా. కన్న కొడుకు రాకపోతే ఈయన ఉంచుకున్నదానికి పుట్టినోడు ఉన్నాడుగా, వాడితో తరకులు పెట్టిస్తే ఎవడే? అదే నోటుకొచ్చినట్టు బాగేది. చచ్చావు, ఈ ముసలిది నోరు తెరిచిందంటే దవలేసిన లాగులు తెరిచినట్టేరా బాబు. ఉంచుకున్న దాని కొడుకు సొంత కొడుకు ఎలా అవుతాడురా? నీకంత కోరికగా ఉంటే నువ్వు పెట్టించుకోవాడి చేత. నా మనవడికి కబురు పంపించాను, వస్తున్నాడు. వచ్చిన తర్వాతే వీడికి తలకొరి. అప్పటి వరకు ఉండేవాళ్ళు ఉండండి, పోయేవాళ్ళు పోండి. ఇంకా నువ్వు నా కోసం రావక్కలంటే నేనే నీ దగ్గర వచ్చాను. వాళ్ళెవరా లేట్ గా మొదలెట్టారు? వాళ్ళ మన పొరుగురి వాళ్ళు. చావులకి పెళ్లికి వచ్చి భోజనాలు మెక్కెళ్లే బాబతో. ఒక్క నిమిషం ఉండే, మన లొదిలి చెల్లిపోయేట. పోయింది మీ నాన్న మా నాన్న, మరి నువ్వెడతావా? ముయ్, నువ్వేంట్రా తగిన పెత్తనం? మీ నాన్న పోయిన ఎలా నవ్వుతావా? ఇంకేం చేస్తావండి, సావు పుట్టుకుని శాసనం కదండి బాబు. ఈయనెవరు? నాన్న బాగా ఇచ్చాడు. సరే కదే, మాకు తెలియక అడుగుతావా? మీ నవ్వునే కొడతావు, ఏడ్చినా కొడతావు. ఏంటి అసలు మీ నాన్న అంటే ఇష్టం? అది ఒక గంట, రోజు, వారం, నెల, సంవత్సరం కాదురా, 20 సంవత్సరాల నాటి కసి. బుద్ధుడి నుంచి సాయంత్రం దాకా పొలంలో పనిచేయించి ఇంటికి వస్తే కనీసం పలకరించే దిక్కు కూడా లేదు. అదే నా పెళ్ళాం బతికుంటే కాళ్ళు పిసుకుతూ కబుర్లు చెప్పేది. వదలండి, చీకటి పడిందంటే పెళ్ళల్లో పక్కనుండాలి, తెల్లారిందంటే పని మనుషులో పడి ఉండాలి. అందుకే కదే పంచాయతీ ప్రెసిడెంట్ గా తలెత్తుకు తిరిగే నేను నీ ముందు టపీయమని పడిపోయా. నీకంటే నాకెవరెక్కువే చెప్పు. పోనీ నీ మెళ్ళో తాళి కట్టి నా దాన్ని చేసుకుందాం అనుకుంటే పెళ్ళాన్ని చచ్చి 6 నెలలైనా కాకముందే మళ్లీ పెళ్లి చేసుకున్నాడని అందరూ నా ముఖాన్ని ఉమ్మేరు. అయినా నీకేం తక్కువ చేశానే చూడు, నీ కోసం ఏం తెచ్చాడో. ఇలా ఏ తోటి చూపించి నన్ను లొంగ తీసుకుని మీ అవసరం తీర్చుకోవటం నీకు బాగా అలవాటు అయిపోయింది. యాండి, ఇది నేనే పెట్టుకోవాలా? నువ్వు పెట్టమంటే నేను పెట్టనా? ఆడువారి మాటలకు ఏమిటే? అయ్యో, చూసారా మీ రామ బుద్ధి? నువ్వు ఇక్కడేం చేస్తున్నావురా? దొంగ పోలీస్ ఆటాడుకుంటూ మంచం కింద దూరాను అన్న. ఇంతలో మీరు వచ్చారు, భయంతో మంచం కిందే ఉంటుంది అన్న. అంత అబద్ధం,
ఇదంతా ముసందే చేసిందండి. మనిద్దరు ఏం మాట్లాడుకుంటున్నావో కనిపెట్టమని పంపింది. నిన్ను కూడా అంతే. నేను గడపలో ముత్యాలు ముగ్గేస్తుంటే నా వీపు మీద టపీమని గుద్దెళ్ళాడు. ఏంట్రాది పసిబిడ్డను పట్టుకుని ఎందుకు అలా కొడుతున్నావు? నువ్వు పెట్టే బాధలు తట్టుకోలేక బంగారం లాంటి కోటలు చచ్చిపోయింది. ఇప్పుడు ఈ గాలి దాని మాటలు విని పిల్లల్ని చావు కొడుతున్నావా? పోతే అడుక్కు తినేదానా? నా మనవడి మీద లేనిపోని చాడీలు చెప్పి కొట్టిస్తావటే దిక్కుమన్నదానాపిస్తోడా? ఈ మాయలాడి ఏ మందు పెట్టి ఏం మాయ చేసిందిరా? దీన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి కులుకుతున్నావే? నువ్వు మనిషివా పశువువా? ఒసే నువ్వు ఇంకొక నిమిషం కూడా ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. పోవే, పో బయటికి, పోవే బయటికి. నేనెందుకు వెళ్తానరా? ఇది నా ఆస్తి, నా పుట్టింటి ఆస్తిరా. ఎంత ధైర్యం నీకు, రాయి పెట్టి కొడతావా? ఎల్రా ఎల్లు, ఊరంతా తిరిగి ఇంటికి వస్తావుగా, అప్పుడు నీ కాళ్ళు నిరగ కొడతా. ఇల్లే కాదు, ఈ ఊరే వదిలిపెట్టి వెళ్తున్నాను. నువ్వు చచ్చావన్న వార్త విన్నాకే ఈ ఊర్లో అడుగు పెడతాను. ఇప్పుడు చెప్పండి, ఇలాంటి వాడిని కూడా నాన్నని చెప్పుకోమంటారా? బాబు, నువ్వు దారంటే కచ్చి చెప్పడం వల్ల మేము ఇంత దూరం నడిచొచ్చామని సంగతి చెప్పా. బాబు, ఎంత కాదన్నా నీ కన్న తండ్రి, తల కొరువి నువ్వే పెట్టాలి. తొందరగా ఎట్టేతాను, కొరువు ఎక్కడా? ఇదిగో బాబు. బాబు, అవి పాతాలు, తలెక్కడా? మా బాబుకి తలెక్కడే ఉండేదిలే. మీ నాన్న అంటే కోపం అని చెప్పాడు, కొరువెట్టేసేదేంటి? ఇదేదో తేడా మనిషి లేకుండా. బతికుండగా నేను చేయలేకపోయాను, అందుకే చచ్చిన తర్వాత కాల్చిపారాను. ఆ రాముడు 14 సంవత్సరాలు వనవాసం చేస్తే నా రాముడైన నువ్వు 20 సంవత్సరాలు వనవాసం చేసేవయ్యా. ఇదిగో చూడు, ఇక్కడ నుంచి అక్కడి దాకా కనిపిస్తోందే, మొత్తం ఆస్తి నీదే. నాకెందుకే ఈ ఆస్తి అంతా, నువ్వే ఉంచుకో. నాకున్న ఏకైక ఆస్తి నా సొంత ఆస్తి, నా మరదలే.
చేసి పడకే చిలిపి గాలి లాగిన పైతని ఎగిరి పోకి జిలుగు పైత ఇంత చిరుగాలికి ఈడొచ్చిన పిల్ల ఇంట్లో ఉందన్న సంగతి మర్చిపోయారు మా అమ్మ నాన్న. వయసేమో గూడ్స్ బండిలో పోతూనే ఉంది. నీకంతగా పెళ్లి కావాలంటే నా చెప్పు. ఎక్స్ప్రెస్ బండి లాంటి పెళ్లి కొడుకుని నేను చూసి పెడతా. ఏ ఊర్లో ఎలాంటి పెళ్లి కొడుకులు ఉన్నారో మాకు బాగా తెలుసు. ఊరుకోరా, వీళ్ళకేమో చొక్కా ఇప్పుడు సల్మాన్ కళ్యాణ్ మొగుళ్ళు కావాలి, వాళ్ళకేమో వీళ్ళు రామాపురం డ్రాక్కుల లక్కమిస్తారు, వీళ్ళకి జనంలో పెళ్లిళ్ళు. వెనకేసుకు రాబట్టే కదా అలా రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. అసలేంటి, నీళ్ళకొస్తే చాలు, ఎప్పుడు చూసినా పెళ్లి గురించే మాట్లాడతారు. వేరే మాట్లాడి రావా, పెళ్లి అనేది మన చేతిలో ఉందా ఏంటి? ఎవరెవరికి ఎప్పుడెప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుంది, నోరు మూసుకుని రండి. నీకేంటమ్మా, ఎన్నైనా చెప్తావు, రాత్రులు పడుకుంటే నిద్ర పడుతుందా చేస్తుందా? మీకు నిద్ర పట్టినా పట్టకపోయినా మీకు అసలు పెళ్లిళ్ళే జరగవు. కానీ మా రాధకు మాత్రం త్వల్లో అందాలు రాములు లాంటి మొగుడొస్తాడు. అచ్చి బాబోయ్, నీకు షార్ట్ కట్లు కూడా తెలుసా? ఏంటే నన్నే ఫాలో అవుతున్నావు? నా పిక్కలు చూసి టెంప్ట్ అయ్యావా? ఓహో, అసలు ఈ ఎక్స్పోజింగ్ అంతా ఎందుకు అనుకుంటున్నావా? సరిగ్గా 20 సంవత్సరాల క్రితం మా మామయ్య కూతురు రాధ నన్ను ఇదే ఊళ్ళో ఇదే డ్రెస్ లో చూసింది. అందుకే తనకు మళ్ళీ ఇదే డ్రెస్ లో కనిపించి, అఫ్కోర్స్ కొ సైజులు మారినాయి అనుకో, 20 సంవత్సరాలుగా ఈ డ్రెస్ లాగే నేను గాని నాకు తన మీద ఉన్న ప్రేమ గాని ఇంచు కూడా మారలేదని ప్రూవ్ చేయడానికి వెళ్తున్నా. డోంట్ డిస్టర్బ్ మీ, బాయ్. బై అంటే బౌ అంటావేంటే? ఫోన్లే ఊరుకొక్క కదా అని వివరంగా చెప్తుంటే ఊరకొక్కలా కడుతున్నావా? నేనంటే కుక్కలకి చాలా భయం. నేను కరిస్తే మీరు బొడ్డు చుట్టూ ఇంజక్షన్ చేయించుకోవాలి. నా దారి అడ్డ దారి, యునో దిస్ ఈస్ కంకర్. అయ్యి బాబోయ్, దమ్ముంటే రావే, ఇదిగో రెండు తోళ్ళ కొడతారా, రా రా, ఇదిగో పిక్కందా పిక్కో పిక్కో. నువ్వు ఊరకొక్క అయితే నేను బండకొక్కనే. ఏంటి బాబు, మా ఊరు వచ్చా? యా, ఇదేనా పాకిస్తాన్? అంటే పాస్పోర్ట్ తెచ్చుకుని పర్మిషన్ అడగడం? ఇది అలాంటి కాదు బాబు, సారీ సార్, మీ ఫ్యామిలీ ఫ్యామిలీ టైప్ అనుకోలేదు. సర్లే కదా, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి? మా రాధాలింటికి వెళ్తున్నాను. రాధాలింటికి అయితే ఇటు వెళ్తున్నావు ఏంటి? వాళ్ళు ఇల్లు ఇటే కదా. అదట్టు అదేంటి, రాధులు మారిపోయిందా? ఇల్లు మారలేదు, వాళ్ళే మారిపోయింది. ఆ ముందు సందులో మూడో ఇల్లు. థాంక్స్ అ లాట్. ఇంగ్లీష్ మీడియం అయిపోయింది. రాధా రాదు, నేను బుక్ చేసుకున్నాను కాబట్టి. రాధా, 20 సంవత్సరాల తర్వాత వచ్చింది, నిన్ను ఇలా చూడటానికి కాదే, నువ్వు ఇలా అయిపోతావని కళ్ళలో కూడా అనుకోలేదే. కరెక్టే, ఈ మధ్య కొంచెం లావైందిలే. నర్మే, ఇది ఇలా చేస్తుందని మా మామయ్యకి తెలుసా? తెలుసు, ఆయనే కదా వ్యాపారంలో దించింది. నా చిన్నప్పుడు నువ్వు కొత్త వ్యాపారం చేయాలి అంటే ఏదో అనుకున్నాను, ఇలాంటి చెత్త వ్యాపారం చేస్తావు అనుకోలేదు.
ఇంకా ఎంట్రా నిలబడి అలా చూస్తారో అలా సర్లేవే జరిగింది ఏదో జరిగిపోయింది ఇప్పటి వరకు నువ్వు ఎలా ఉన్నావు అన్నది నాకు అనవసరమే నీకు తెలుసు కదే నువ్వంటే నాకు ప్రాణం అని ఎల్లి తాను చేసిరా మన ఇంటికి వెళ్ళిపోతాం తీసుకెళ్తే డబ్బులు కట్టాలా క్రెడిట్ కార్డు అన్న ఓకే ఏంటి అలా చూస్తావు దాని లచ్చట్టుకున్నాను హై బాబు మా మాయ దీని లచ్చ కోసం అమ్మేశాడా అవును బాబు కష్టాలు తట్టుకోలేక అమ్మేశాను ఈడెవడో ఎందుకు మీ మావ ఎవడు ఈ ఊరు ప్రెసిడెంట్ మా భోసనమ్మయ్య భోసన ఇల్లు ఇది కాదు ఇది కాదా కాదు అంటే కాదా అంట వెంటరా పంపులకి ఎవడి ప్యాంట్ తో వెళ్ళినా డ్రైవర్ తో తిరిగి వస్తే ఈడు వెళ్ళడమే ఎక్కడితో వెళ్ళాడు మొలతడితో తిరిగి వస్తాడు మీరు నన్ను కంపెనీకి పంపినందుకు కూడా నాకు కోపం రాలేదురా కానీ నా మరదలు అక్కడ ఉందని చెప్తే అవమానించారు చూడు అందుకు కోపం వచ్చిందిరా ఎందుకు పనికిరాని వాళ్ళ ఉన్నారు ఎవర్రా మీరు మా ఊరు వచ్చి మమ్మల్ని ఎవరిని అడుగుతావా నువ్వు మా ఊరు వచ్చిన ఇలాగే అడుగుతాం తెలియనప్పుడు ఏం చేస్తారా వీడితో మాట్లాడనవసరండా పట్టుబడి ఎవడరా నువ్వు ఇక్కడ దొరుకుని దున్నపోతులా ఉన్నావు పిల్లలతో ఆడుతున్నావు దడుచుకోరాళ్ళు ఎవడరా ఈ గాడిదకి మామయ్య నువ్వే మాయా నేను మాయా రావుణ్ణి రావుడా నీ చెల్లెలు కొడుకు రావుణ్ణి మాయా నువ్వరా చిన్నప్పుడు చూసా గుర్తుపట్టలేకపోయా అమ్మాయి ఈ బండవుని గుర్తుపట్టావా నువ్వు గుర్తుపట్టాలనే చిన్నప్పుడు మన స్కూల్ యూనిఫామ్ వేసుకొచ్చాను రావుడమ్మా అత్త కొడుకు బాబా అక్కని చూసి తెగమెలకెళ్ళి తిరిగిపోతాడు నాకు ఏదో అనుమానంగా ఉంది అక్క మాయా నేను ఉండగా రాదుకొత్త కదా తర్వాత ఎంతమంది పుట్టారా చాలా ఈ వయసులో నువ్వు నిక్కడ దొరుకుతున్న తేలిక కాదురా పిల్లలు కంటున్నాను వాళ్ళంతా ఈ ఇదిలో పిల్లలు అక్క అక్క అంటూ దాని పక్కన తిరుగుతాడు ఇంటికి వెళ్ళారా చాలా సంవత్సరాలు అయింది అయ్యే తలుపులు అయ్యే చిలకలు అయ్యే దూలాలు అయ్యే తంపాలు అట్టి మాట్లాడేమరా గోళ్ళ కొంచెం నిలబడ్డాయి నీ అడుగులు కొంచెం తెల్లబడ్డాయి వయసు పెరగట్లేదు అంట చిన్నప్పుడు నేను రాదా ఈ తలు పుచ్చుకునే ఆడుకునేవాళ్ళు అప్పుడు నూనెలేదా తెగ సౌండ్ వచ్చేస్తుంది నూనె అయిపోవడం కాదు నీ బరువు ఎక్కువై తట్టుకోలేక మూలుగుతుంది చిన్నప్పుడు నేను రాదా ఈ మంచం మీద అమ్మా నా మాట్లాడుకునేవాళ్ళు ఓ రోజు అత్తయ్య వచ్చి తప్పురా అని చెప్పిన సిద్ధగుడ్డ ఎందుకు అత్తయ్య గుడ్డని దెబ్బలను తేలిగ్గా మర్చిపోతానంటారా దొడ్డుకోమని తీసే ఉందే మాయా ఈసారి ఏం గుర్తుకొచ్చి ఏడిసిందిరా ఇక్కడ నేల తొట్టు ఉండాలేది నేల తొట్టు ఏంటి చిన్నప్పుడు నేను రాదా కలిసి స్నానాలు చేసేవాళ్ళు ఆ నేల తొట్టి ఈ వయసులో మీరు ఇప్పుడు అక్కడ స్నానం చేస్తే బాగుండలేదా ఏరే బాత్రూమ్ కట్టించా అన్ని నువ్వు ఇలాగే చేస్తావు అందుకే అత్తయ్య కొట్టేది ఏం నాన్న ఈ గొడవ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు ముందు వాడిని బయట పంపించు పాప మరి మనిషి ఎదిగాడు గాని బుర్ర పెరగలా వస్తున్నాను రా ఎల్రా 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 మళ్ళీ ఏమైందిరా ఇదేంటో చెప్పుకో బుర్రం
బొమ్మా అబ్బు చిన్నప్పుడు నేను రాదా ఈ గుర్రమక్క ఇదిగో ఇలా సవారీ చేసి వెళ్ళను చాలే దొడ్డో గాడిద వచ్చిందని పనివాళ్ళు కొడతారు నాన్న పొలం వెళ్తానన్నారు మర్చిపోయారా మామయ్య రాత లోపలే ఉందా ఇంట్లో అన్ని మారిపోయినాయి కానీ తన మాట మాత్రం ఏమాత్రం మారలేదు మామయ్య అచ్చం అలాగే ఉంది నేను పొలం వెళ్తానమ్మాయి వేడిరా పాపం రాత ఒక ఉంటది కదా నేను సాయంగా ఉండాలి నువ్వు పొలం అబ్బో నువ్వు పెద్ద నిక్కరేసిన మొగడివి ఇంటి కాపలా దానికి అలవాటలేరా నువ్వు మింటి పో ఏంటన్న వీడు నోటుకొచ్చినట్టు వాగుతున్నాడు మీ ఇంకెప్పుడు ఇంటికి తీసుకురాకు వాడేం పరాయడు కాదమ్మా నా తోడ పుట్టిన చెల్లెలు కొడుకు తల్లిదండ్రులు పోగొట్టుకున్నాడు చెప్పానుగా చెట్టంత ఎదిగాడే గాని బుద్ధి మాత్రం ఆ చెక్క గుర్రం మీద ఉండిపోయింది ఆడి గురించి పట్టించుకోబోకమ్మా వస్తానమ్మా నీకు తీహార్ జైలు కరెక్టా రాజమండ్రి జైలు కరెక్టా తొందరగా చెప్పు హలో బస్ స్టాండ్ లో నా సెల్ కొట్టేస్తావరా పోలీస్ కేసు పెట్టా నువ్వెక్కడున్నా నిన్ను పట్టుకుంటారు లాకప్ లో చెత్త కొట్టేస్తారా కమిషనర్ తో మాట్లాడితే ఫోన్ ఎలా మోగిందిరా నువ్వెవరితో ఫోన్ కొట్టేసింది కాకుండా నా కొంపల కన్నవేటకి వచ్చారా నీ సందు నీళ్ళు కాబట్టి నువ్వు కొట్టినా తిట్టినా పడ్డానరా ఇది నా సందు ఇది నా అన్నిళ్ళు తమ్ముట్ట కొట్టరా కొట్టేవాడిని నేనైనప్పుడు ఏ ఇల్లు అయితేనే ఏ సందు అయితేనే కథలేని పిస్తారా చెయ్యొద్దే అంటే మా అన్నని పిలుస్తా ఎవరా నీ అన్న పిలవరా దొంగనాయన మళ్ళీ దొంగతనం చేశాడా ఈ వెధవా చైతిరా పూల మిని చోటే కట్టెలు అమ్మలేము కదా బామ్మ వాడికి మాకు ఎలాంటి సంబంధం లేదు చితక్కుండండి వెధవని వచ్చే ముసల్దానా చూడన్నయ్య రక్త సంబంధం అని కూడా చూడకుండా ముసల్ది ఎలా వాగుతుందో నేనన్నయ్య నీ తమ్ముడిని భద్రాన్ని ఈడోడు మా అమ్మ నా నన్నయ్య అంటున్నాడు చెప్తాను నువ్వు లోపలికి రా ఆగ్రా రే నువ్వు ఆగ్రా డైనోసార్ లాగా పట్టుకున్నావు
మీ నాన్న ఒక దాన్ని ఉంచుకున్నాడే గుర్తుందా దానికి పుట్టినోడ్రా వీడు మీ నాన్న బతికున్నంత కాలం వీడు తాగేసి వచ్చి ఆస్తిలో వాటా కావాలి అది ఇది అని గొడవ చేసేవాడు వాడు ఇవ్వకపోవడం వల్ల ఇలా దొంగలా తయారయ్యాడు ఇప్పుడు నువ్వు వచ్చేవని తెలుసుకుని నీతో వరసలు కలుపుకోవాలని చూస్తున్నాడు ఇదిగో చూడు వాడికి పదో పరకో పారేసి వాడికి నీకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి పంపించే ఎందుకు కొడతాను దొంగతనం చేశాడండి కొట్టబు తెప్పుకుంటారా ఏం దొంగతనం చేశాడు నా ఉంగరం కొట్టేశాడు మీ తమ్ముడు వాళ్ళ ఉంగరాలు మన ఎందుకు ఇచ్చే ఇచ్చారా సర్లే మీకు ఉంగరం కదండి కావాల్సింది ఇదిగోండి ఈ ఉంగరం పెట్టుకునేంత రేంజ్కి ఆగరా చేతి తప్పురా ఇదిగోండి ఈ ఉంగరం మీకు ఇచ్చాం కదా మరి నువ్వు ఇచ్చింది నీకు ఇవ్వాలి కదా దగ్గర తినరా వద్దన్నయ్య పర్లేదు తినరా వద్దన్నయ్య తినరా తిన్నా కొట్టవు కదా నేనెందుకు కొడతానరా నాన్న బ్రతుకున్నప్పుడు కూడా ఇంతే తప్పు చేస్తే ఇంటికి తీసుకెళ్లి కడుపు నిండా అన్నం పెట్టి అది కక్కేంత వరకు కొట్టేవాడు నువ్వు కూడా అలాగే నేను అలాంటి వాడు కాదురా తిను అలాగే రావుడు దీన్ని బయటకు పంపించమంటే లోపలికి తీసుకొచ్చి అన్నం కూడా పెడుతున్నావేంట్రా నువ్వు నోర్మయ్య నాన్న చేసిన తప్పుకు పాపం ఏడేం చేస్తాడు అది కాదురా వీడి సంగతి నీకు ఇంకేం మాట్లాడుకో వెళ్ళి పంజుడు నీ ఇష్టం సైడ్ చేసుకో నువ్వు తినరా రే ఈ ఆస్తిలో నాతో పాటు నీకు కూడా సమాన హక్కు ఉందిరా రేపటి నుంచి నీకు ఇలా దొంగతనాలు చేయవలసిన అవసరం లేదురా గౌరవంగా బతుకు నువ్వు నా తమ్ముడు రా నిజంగా నేను నీ తమ్ముడే కదా నిజంగానే నువ్వు నా తమ్ముడు రా చాలా ఆనందంగా ఉందన్నే ఒక్క తల్లి కడుపును పుట్టకపోయినా నన్ను ప్రేమగా తమ్ముడు అని పిలిచావే చాలా చాలు రే రాముడు లక్ష్మణుడు కూడా ఒకే తల్లి బిడ్డలు కాదురా వాళ్ళ అన్నదమ్ములు కాదా చాలా ఇది చాలు రే నువ్వేరు నేను వేరు కాదురా మన ఇద్దరం ఒక్కటే భయపడుతున్నారు కలదొడు దాసి పగలపూట గుడికి రావడం ఇదే పస్తేవన్నయ్య నీతో ఆ దొంగతనాలు మానిపించడానికి తీసుకొచ్చాను రా దేవుడి మీద ఒట్టేసి ఇంకెప్పుడు చేయనని చెప్పు ఇది కిష్టుడు కూడా అన్నయ్యా వెన్న దొంగ దగ్గరికి వచ్చి కన్నాలేనని చెప్పి బోడతాడువా ఉన్న కన్నాలే ఎత్తాం ఎలపసేయమని అడుగు ఇది ఇంకా దగ్గరంగా ఉంది కదా ఫస్ట్ దే బెటర్ పద పదరా అన్నయ్య ఓటు పెట్టక తప్పదంటవా అన్నయ్య నా ఉద్దేశం ఏంటంటే అన్నయ్య తెలుసా రాదన్నా మన మరదలవుద్ది కాదురా నాకు మరదలవుద్ది నీకు వద్దిన వద్ది నా ఊహ తెలియనప్పటి నుంచి రా అవునరా చిన్నప్పటి నుంచి అదంటే నాకు చాలా ఇష్టం రా నేను 20 సంవత్సరాల క్రితం ఈ ఊరు వదిలి వెళ్ళిపోయినా నా మనసు మాత్రం దాని దగ్గర ఉండిపోయిందిరా మరి ఈ విషయం వదిలేక చెప్పావన్నా చెప్దామని అనుకున్నాను రా కానీ తను నన్ను మర్చిపోయిందిరా అన్నా 2 రోజుల క్రితం ఏ ఇంట్లో దొంగతనం చేశానో నాకే గుర్తుండదు 20 సంవత్సరాల క్రితం విషయం వదిలికేం గుర్తుంటుంది అన్నా నిజమేరా చిన్నప్పుడు దాన్ని నేను గుడికి తీసుకొచ్చేవాణి రా దానికి గంట అందకపోతే నేనే ఎత్తుకుని కొట్టించాను రా రోజులే వేరు ఐడియా చిన్నప్పట్లాగే ఇప్పుడు కూడా వదిన ఎత్తుకుని గంట కొట్టించు వెంటనే వదినకు అంటే ఏంట్రా ఫ్లాష్ బ్యాక్ మొత్తం గుర్తొచ్చేద్ది గుర్తొచ్చేస్తుందంటే అలాగే మొన్నే తన్నిందిరా గుళ్ళో అలాంటివి ఏవి జరుగు నీ ముందు ఆ దేవుడు ఉన్నాడు నీ వెనక్కి తమ్ముడు అన్నే చాలా ఫాస్ట్ రేపు ఎత్తు నుంచి కింద పడేస్తావరా ప్రాచ్యం ఎత్తున కొడత
కొడతారు దించినా కొడతారు మరి ఏం చేయమంటారండి ఇంకోసారి గుళ్ళోకి వచ్చి వెధ వేషాలు వేసామంటే చంపేస్తాను చిన్నప్పుడు ఈవిని కూడా ఎత్తుకుని గంట కొట్టించావా వదిన చాలా మంచిదిరా ఎలా కనిపెట్టావన్నయ్యా నన్ను ఎదురుగుండా వేరే ఆడదాన్ని ఎత్తుకున్నా సరే అనుమానించకుండా అర్థం చేసుకుంటూ నవ్వుకుంటా వెళ్ళిపోతాను చూడు ఇంకా మనకి ఏం కావాలరా కానీ అన్నయ్య వదినతో నువ్వు మాట్లాడలేదు అదే నాకు బాధగా ఉంది ఇక్కడ పబ్లిక్ డిస్టర్బ్ చేస్తున్నారో ఈసారి ప్రైవేట్ గా కలుస్తా ఎన్నిసార్లు చెప్పాను నీకు నాతో ఇలా తమాషాలు చేయొద్దని తమాషా ఏంటి రాదా జీవితాంతం నీ చేయబట్టుకోబోయేవాడే కదా ఇవన్నీ వినడానికి బానే ఉంటాయి కానీ చూసేవాళ్ళు ఏమనుకుంటారు మన ప్రేమ గురించి అందరికీ తెలిసిందే కాబట్టి నిన్ను కట్టుకోబోయేవాడు అనుకుంటారు అని నువ్వు నేను అనుకుంటే సరిపోదు నీకు ఉద్యోగం వస్తే గానీ మా నాన్న మన పెళ్లి ఒప్పుకోరు అనుకున్నాను ఏంట్రా ఇంకా మొదలు పెట్టలేదేంటా అని మనం ప్రేమించుకున్న 2 సంవత్సరాల్లో ఏనాడైనా ప్రేమగా మాట్లాడావా ఎప్పుడు చూడు ఉద్యోగం 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 కోపడకు రఘు నిన్న నీళ్ళకెళ్లేటప్పుడు మా పక్కింటి ఆవిడ ఏముందో తెలుసా పెళ్లి చేసుకుని పిల్లలు కంటావా పిల్లలకని పెళ్లి చేసుకుంటావా అంది నాకు సిగ్గేసి తలదించుకున్నాను అమ్మా తల్లి నా మూలంగా నువ్వేం తలదించుకోని అవసరం లేదు ఏ రోజైతే నాకు ఉద్యోగం వస్తుందో ఆ రోజే నిన్ను కలుస్తాను అప్పటి వరకు నేను నిన్ను కలవను సరేనా రఘు మేమింత కష్టపడి కలిపింది ఇందుకేనా ప్రేమ అంటే తెలుసా నీకు తెలియందే ప్రేమించకు ఏంట్రా మీ గొడవ ప్రేమించుకునే వాళ్ళు ఇలాగే ఉండేది తెలుగు సినిమాలో పవన్ కళ్యాణ్ కీర్తి రెడ్డి లాగా తెలుగు సినిమాలో వరుణ్ విశాల్ లాగా ఉండాలి ఇప్పుడు అన్యోన్యంగా కలిసి ఉండాలి అది ప్రేమ ఇడుకో నీ అలిగిపోయిన మన్మధుడు చెయ్యి అది ఇది ఎవరి ఏంటిది అన్ని బట్టలు సద్యతనం ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా అడగకూడదురా ఓహో ఆ బట్టలు ఎక్కడ తీసుకెళ్తున్నావో చెప్పు తిరుపతి నీకు బాగా స్పీడ్ ఎక్కువే ఓ 2 సంవత్సరాలు పోతే డైరెక్ట్ గా పైకి వెళ్ళా దేవుని గారు చేస్తావు లోప విగ్రహాలు అయ్యి చూడటం అవసరమా ఎంత మాట అన్నావురా నీకు రాధకి పెళ్ళయ్యేలా చేయమని మొక్కుకుందామని వెళ్తుంటే నిజమేనా మరి మరి ఇంకా ఎక్కడ ఉన్నాయంటే స్పీడెస్ట్ గ్రాండ్ మా చెప్పండి రా చెప్పండి విరామం తింటున్నారు కాయలు చెప్పకపోతే వారం రోజులు కొడతా చెప్పండి నీకు ఛాన్స్ ఇక రాదు నువ్వు ఇలాగే కొడుతుంటే గంటలో మేము చచ్చిపోతాం చచ్చినా పర్వాలేదు చెప్పండి 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 ఆగరా ఏమైంది చూడన్న దొంగతనంగా కాయలు దింపారు హనుమంతు అన్న ఆ కర్ర ఎలాగేవరా ఇదిగో అన్న నీ జీతం ఎంతరా ఆ ఏముందన్న 7 బస్తాలన్నా ఈ 7 నుంచి ఓ 5 బస్తాలు తీసుకోరా అయితే ఇలా ఏ కీలు కా కీలు ఇరిచేస్తానన్నా ఇందాక నీ జీతం ఎంత అని చెప్పాను రా 5 బస్తాలన్న అయితే 30 బస్తాలు తీసుకో అయితే ఇలా కళ్ళను బీకేసి ముంజకాయలక తినేస్తానన్నా 35 బస్తాలు తీసుకో అయితే ఇల్లు ఏకంగా చంపేసి గోతిలో కూర్చేసి తేలికతానన్నా 50 బస్తాలు తీసుకెళ్ళా ఇంకో డబ్బు నా మీద పడింది అనుకో మా అక్కతో చెప్పేస్తా అక్క అట్టిపండు తొక్క డొక్క సీరియస్ అని ఏతావా అక్క అంటే ఎవరు అనుకున్నావు మా రాధక్క రాధా అవును మా అక్క పంపిస్తేనే నీ దగ్గరకు వచ్చాం మిమ్మల్ని మా రాధ పంపించిందా మా బావగారి తోటలోంచి కొబ్బరి ముట్టలు తీసుకురామంటేనే వచ్చాం అక్కడ హనుమంతుడు కొడతాడంటే ఆ తోటలో ఆ మాత్రం హక్కు నాకు లేదా అంది ఏంటి హక్కు ఉందని చెప్పిందా మీరు ఈ విషయం హనుమంతుకి చెప్పలేదా చెప్పామండి చెప్పినా వాడు కంటే చిగురుతున్నాడండి ఒరే హనుమంతు ఈ తోట ఎవరిదిరా అందే అన్న తమరిది మరి నువ్వెందుకు కొట్టావురా దొంగతనం చేశారని దొంగతనం కాదురా హక్కది వీళ్ళు మొఖాలు చూస్తుంటే నీకు దొంగల్లా కనిపిస్తున్నారా రే చిన్నపిల్లల దేవుళ్ళతో సమానం వాళ్ళని కొట్టకూడదని తెలియదురా నీకు ఇందాక నీ జీతం ఎంత పెంచాను రా వస్తానన్నా అందులో 40 తీసేస్తే ఎంత రా 5 అన్న అది గాయం చేసుకో ఏంట్రా నువ్వేనా పెద్ద జాకీ చాన్ అనుకుంటున్నావా లేక బూసులు పెద్దని అనుకుంటున్నావా ఏంట్రా రాధక పేరు చెప్పావేంటి వాడు మొట్టమొదటిసారి రాధకని చూసినప్పుడే వాడు మొహంలో బల్బు వెలిగింది చాలా ఇష్టపడుతున్నట్టు ఉన్నాడు అందుకే చిన్న ట్రాప్ వేశాను పడ్డాడు
రే నన్ను క్షమించండిరా తప్పు అయిపోయింది అని గట్టిగా కొట్టేశాను రే ఈ విషయం మీకతో చెప్పకండమ్మా ఏమప్పుడు రే రాధ మీకు బాగా క్లోజా మేము బాగుండ దుకుమన దుకుద్ది అంత క్లోజ్ ఆహా నాకు మీరున్నారా ఇంకెవరు లక్కలేదు ఒరే మీ రాధక్కకి నుంచి ఏం అవసరమైనా సరే నువ్వు వచ్చి నన్ను అడుగు నేను ఇస్తా సరే బావా బావా రాధ మా కక్కైతే నువ్వు నాకు బావే కదా అమ్మతే బావా అమ్మతే బావా అమ్మతే బావా Here I go, hold up. 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 అక్కర్లేదు వాడే వచ్చేసాడు ఏం కాదు నేనున్నానుగా వాడికి ఏం చెప్తావురా గుడ్ మార్నింగ్ బావా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ బామ్మద్దులు అక్కడ ఇంటి కాడా బయలుదేరలేదా మూడింటికి మోహం కడుకుంది నాలుగింటికి నెక్లెస్ పెట్టుకుంది ఆరింటికి చీర కూడా కట్టుకుంది ఆరుంపావుకు వచ్చేపోయిందా కాదు ఆగిపోయింది పిల్ల ఏమన్నా ఎదురొచ్చిందా కాదు నాన్న ఎదురొచ్చాడు అంటే నా రాధ ఇంకా రాధ తను వచ్చిన ఈ లెటర్ మీకు ఇచ్చిన ఒక్కటే అని చెప్పింది బావా నిక్కర్లో ఒక్కళ్ళ వచ్చి చటుక్కున్న నడుం పట్టుకుని ఎత్తేసరికి నలుగురు చూస్తే పక్కన నవ్వుతారేమోనని నిన్ను డొక్కలో తన్నాను కానీ నిజానికి నా పక్కన నుంచినే చక్కనయ్య నువ్వే బావా అయ్యి బాబురే చదవడానికి నాకు ఎంత కష్టంగా ఉంది రాయడానికి మీ అక్క ఎంత కష్టపడి ఉంటుందో మన నా ఫ్రెండ్ సత్య రజని అలివేలు వాళ్ళందరికి గుళ్ళో నిన్ను చూపిద్దాం అనుకుంటే నువ్వు కనపడలేదు అదేంట్రా ఆ రోజులు ఎదురుగొన్నాను ఉన్నాను కదా నెక్స్ట్ అదే బావా చదు ఓహో ఇక నుంచి నువ్వు పగల కూడా నవ్వుతా ఉండు తెల్లగా మెరిసే నీ పళ్ళని చూసి నువ్వు ఎక్కడో ముట్టు పెట్టి వాళ్ళకి నేను చూపెట్టి నీ పొగ్గ మీద ముద్దెట్టి అయ్యో బాబురే ఇక్కడి నుంచి చిన్నపిల్లలు మీరు వినకూడదు అలా తిరగండి రాయి బాబా మీ అక్క బాగా సిలిపిరా బాబా రేపు మా నాన్న ఊరు వెళ్తున్నాడు ఏ యాక్సిడెంట్ అవ్వకుండా ఉంటే రాత్రికి కానీ ఇంటికి రాడు అందుకే ఉదయాన్నే ఊరు బయట కలుసుకుందాం ముఖ్య గమనిక ఈ లెటర్ తెచ్చిన పిల్లలకి తలో 100 ఇచ్చి పంపించు ఈసారి లెటర్ రాయాలంటే కాదు కాదు ఇవ్వాలంటే వాళ్ళు రావాలి కదా ఇట్లు లచ్చ ముద్దులు కోటి కండోమ్స్ తో నీ రాధ కాదు కాదు కౌగులింతలు బావా ఓహో కోటి కౌగులింతలతో నీ రాధ మీ అక్క కొంచెం ఇంగ్లీష్ లో వీక్ అనుకుంటే నువ్వు అక్కడ ఇంట్లో ఉన్నా నేను ఇక్కడ గుంట్లో ఉన్నా మన కడ్డుగా మావై ఉన్నా ఇదేంట్రా ఆనందలో డబ్బులు ఇవ్వకుండా పోయాడు అంటే మన ఇద్దరం జీవితాంతం ఇలా ప్రేమికులుగానే ఉండిపోదాం అంటావా మరి అంతే కదా నీకు జాబ్ వచ్చేది లేదు మా నాన్న మన పెళ్లి చేసేది లేదు లేదు రాదా ఈసారి ఎమ్మెల్యే గారు తప్పదు గత రెండేళ్లుగా ఎమ్మెల్యే రికమెండ్ చేస్తూనే ఉన్నాడు నా కూతురే నా ప్రాణం అది నిన్ను ప్రేమించిందన్న ఒకే ఒక కారణంతో ఎన్నాళ్ళు ఓపిక పట్టాను ప్రేమించడం మగతనం కాదయ్యా పోషించగలగడం మగతనం ప్రసాదంతో ఎన్నాళ్ళని పోషిస్తా 10 మందికి న్యాయం చెప్పేవాడిని నన్ను ఆ 10 మందిలో నిలబెట్టను
నెల రోజులు టైం ఇస్తున్నా ఉద్యోగం సంపాదించుకో నేనే మీ పెళ్లి గుళ్ళో జరిపిస్తా లేదనుకో నా కూతురికి వేరే సంబంధం చేస్తా ఆహా సెంబులో పువ్వు నాతో నువ్వు నువ్వంటే నాకు లవ్ అసలు ఈ ప్లేస్ ఎలా పట్టావే నువ్వు ఆహాహా ఎంత ప్రశాంతంగా ఉంది ఎంత ప్రశాంతంగా ఉంది ఇక్కడ ప్లానింగ్ తో వచ్చాం కాబట్టి సరిపోయింది నీళ్ళు లేకపోతే పువ్వు వడ్లు పోను ఇక్కడ కూర్చుని బాబాయ్ ఇక్కడ ఎంత శాండాలంగా ఉందంట నాకంటే బాత్రూమ్ అలవాట్లేదు నువ్వేంటన్నా ఇక్కడికి నేను వదిన వస్తానంటే ఇక్కడికా అంటే ఈ ప్లేస్ అయితే ఎవరికి అనుమానం రాదని ఫీల్ అయి ఉంటది ఇంకా రాలేదేంట్రా దొంగోడు బయటికి రాలేదంటే పోలీసోడు ఉన్నట్టు ఆడపిల్ల ఇంట్లో నుంచి బయటికి రాలేదంటే దాని బాబు ఇంట్లో ఉన్నట్టు అవునా మామయ్యల పైక వచ్చేస్తది కదా వెయిట్ చేస్తానులే ఎందుకన్నా వదిన దగ్గర నువ్వే వెళ్ళొచ్చు కదా నేనా యా ఇప్పుడు ఇంట్లో మా బాబున్నాడు కాబట్టి నేను రాలేదు మీ బాబు పోయాడు కదా నువ్వెందుకు రాలేదు అందనుకో అయ్యి బాబు రే కరెక్ట్ పాయింట్ చెప్పారా చెంబట్టుకొని వెళ్తే ఊళ్ళో వాళ్ళు వేరేలాగా అనుకుంటారు నువ్వు పట్టుకెళ్ళి చెంపి అక్కడ వదిలితే ఎవడం లేపేస్తాడు ఛాన్స్ నేను వేరే వాళ్ళకి ఇస్తున్నా ఎన్నిసార్లు చెప్పాను నీకు ఆ రఘుగారితో తిరగద్దని వయసు వచ్చిన పిల్లవి అలా పరాయి మగాడితో కలిసి గుళ్ళమ్మట గోపురాలమ్మట తిరుగుతుంటే ఊళ్ళో జనం ఏమనుకుంటారు మీ ఇద్దరికి పెళ్లి చేస్తానని చెప్పాను కదా థ్యాంక్ యూ మాయా ఈ లోపలే చాటుగా కలుసుకోవడం మాట్లాడుకోవడం ఇదంతా అవసరం అమ్మా అసలు నీకేం తెలుస్తాయి మా బాధలో నా మాట విని పెళ్ళయ్యేంత వరకు వాడిని కలవడం మానేయమ్మా చూద్దాంలే అమ్మా రేపు ఏదైనా జరిగితే నలుగురిలో అల్లరిపాలేది మనమేనమ్మా మరి అక్కడే కాలేది మీరోటిని మేమోటినా అసలు మీ ఇద్దరి మధ్యన ఉత్తరాలు అందించి ఆ పిల్ల వేదంలో తనాలి ఈ డెలప్ సైడు చేసి వాళ్ళు కొట్టేస్తాడంట ఎలా ఇదిగో నువ్వేం బాధపడుకు నెల రోజుల్లో ఉద్యోగం రాకపోతే కదా రాధకనిచ్చి పెళ్లి చేయననాడు వచ్చిందనుకో రెండు సంవత్సరాలుగా రాని ఉద్యోగం ఇప్పుడు ఎలా వస్తుందిరా నేర్పిస్తాం కాబట్టి మీరా రాధక్క ప్రేమని ఇప్పించాం ఆఫ్టర్ ఆల్ ఒక ఉద్యోగం ఇప్పించలేమా ఈ సంగతి నాకు వదిలేసి నువ్వు హ్యాపీగా వెళ్ళి పెళ్లి పనులు చూసుకో రమ్మని చోటికి వచ్చిందా రాలేదురా ఎలా వస్తుందిరా మన మనకి డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోయాడు కదా అందుకే నేనే వాళ్ళ ఇంటికి ఇంటికి వెళ్ళావా అక్కడితో మాట్లాడినా లేదురా మామే తిట్టేశాడు నిన్న కాదు రాదనే అనుకున్నా ఏమని మీ ఇద్దరిని కలపాలని నేను ఎంతో ట్రై చేశా ఎక్కడో తేడా కొట్టింది అనుకున్నాను ఇక్కడ కొట్టింది ఎక్కడ నీ పేరేంటి రాముడు అక్క పేరు రాధ అది కృష్ణుడు లవర్ తో సీతామ్మగుడు మాట్లాడితే తిట్టకుండా ముద్దెట్టుకుంటా ఏంటి అవును బావా ఎక్కడైనా రాధాకృష్ణుల ఫోటోలు ఉంటాయి సీతారాముల ఫోటోలు ఉంటాయి రాధారాముల ఫోటోలు ఎక్కడైనా చూసావా బావా నాన్నగారు మీరు ఇంత ఎదవనుకోలేదండి మీకు పెంచడమే రాదనుకున్నాను పేరు అర్థం కూడా రాలా ఫోన్లే వదిలే బావా అది కాదురా నా పేరాడు కృష్ణుడని అంటాలా ఉన్న తర్వాత పుట్టింది అది కనీసం దాని పేరైనా సీత నెట్టించాలి కదా రీడు ఖాళీగా తిరిగాడు కానీ ఒక్క పని కూడా కరెక్ట్ గా చేయలేదురా అయితే మనం ఏం చేయలేమో బావా ఎందుకు చేయలేమురా ఆ నెట్టపోతే మనం పెట్టుకోలేమా రేపే పంతులు గారిని పిలిచి మళ్ళీ బార్సాలు చేసుకుని నా పేరు కృష్ణుడే నెట్టేసుకుంటాను మీరు ఆ దగ్గర కట్టేసుకుంటారా టైంకి వచ్చారు పంతులు గారు ఇప్పటికే ఆలస్యం అయిపోయింది బాబు ఎల్లుండే మీ నాన్నగారి మాసికం ఆ రోజున 10 మంది బ్రాహ్మణులకి గోదానము సువర్ణదానము వస్త్రదానము చేస్తే అన్ని దానాలు చేస్తే తర్వాత అందరూ నాకు అన్నదానం చెయ్యాలి ఎలా కర్మరా బాబు రే ఇంకా డిస్కషన్ లేదు రేపు నుంచి నా పేరు రాముడు కాదురా కృష్ణుడు అసలపూడి గ్రామ ప్రజలందరికీ తెలియజేయనిదేమనగా రంగంపేటలో ఉన్న కర్రి కాంతమ్మ గారి మనవుడైన ఈయన నిన్నటిదాకా రాముడు ఈ రోజు నుండి కృష్ణుడు పోయే కాలం వచ్చింది పద పద లోపల పదండి రాదు బయట
సొంత తమ్ముని నేనుండగా బయట నమ్ముకుంటావా? నేను గాని ఒక పాట గాని పాడానంటే వదిన పాములాగా పాకుంట 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 వచ్చా. రేయ్ పాకుంట అవుతా లేట్ అవుద్ది, పరిగెత్తుకుంటా వచ్చేలే, ఫాస్ట్ గా పాడే. పాడేస్తా. అరే మైక్ ఇయ్య. డబ్బులు అడిగి అదవా చెప్తాను. కృష్ణ నువ్వు చెప్పినంత లేదురా. ఇది స్టార్టింగ్ అన్న, ఇప్పుడు చూడు.
పగటేశాలు వేసుకొచ్చి ఊళ్ళో పనులన్నీ చెడగొడతావా? పక్కూరి పార్లమెంట్ గారు అబ్బాయి కాబట్టి పాత చొప్పులతో కొట్టాం, లేకపోతే నీకు ఇదే కదా పట్టేది. అన్ని దొంగతనాలు చేసి రెండు దెబ్బలు తినలేదన్న, పాట పాడి తిల్లం కడతారన్న, అసలు నీకు అర్థమైనా ఇచ్చిన కళలోనైనా అనుకోలేదే నువ్వు వస్తావని మెలకువలు. ఎంట్రీ ఎక్స్పెక్ట్ చేయలేదేంట్రా ఎదవల్లారా? కృష్ణాసం అయితే రాదొస్తుందన్నారు కదరా, ఇంకాసేపు అక్కడే ఉంటే జనం రాళ్ళుచ్చుకుంటారు. నిన్ను పేరు మార్చుకోమన్నావు గానీ ఇలా పగడే విషయాలు వేయమన్నావా? మాకే నువ్వు కదా ఉందొచ్చింది, అసలు అక్క గుర్తుపడిందో లేదో అంతేనంటావా? చెప్పేది మాట్లాడుకో, నా ప్రయత్నం ఇంకేం చెప్పదు. నేను చెప్పేది ఎవడరాడు, వాడి పేరు రఘు. ఏం చేస్తుంటాడు? ఏం చేయడు బావా, ఈ ఊర్లో అందరికంటే బాగా చదివిన వాడు ఆడొక్కడే, ఏ ఉద్యోగం లేని వాడు ఆడొక్కడే. ఉద్యోగం లేనప్పుడు ఆఫీసులు చుట్టుతారా కమ్మలు చుట్టూ తిరుగుతాడా? వాళ్ళ నాన్న రికమెండేషన్ కోసం. ఇప్పుడు పిల్లలు పుట్టాలంటే ముగ్గుల్ని చుట్టూ తిరగాలి, కానీ ఎందుకు గుళ్ళు చుట్టూ తిరుగుతున్నారు? ఇది అలాగే చదువుకున్నాడు వాడు, అక్క చుట్టూ తిరిగి తిరిగి ఇంకే జాబు దొరక్క ఆఖరికి అక్క పక్క నా జాబులో జాయిన్ అయిపోతాడేమో టెన్షన్ ఉందరా? బావ చెప్పింది కూడా రైటే, అలాంటి అందగాడు ఒక అమ్మాయితో తిరిగితే కొంచెం అందంగా ఉన్న వాళ్ళకి కూడా ఫీలింగ్ వస్తుంది. మరి బాబాకి ఎంత ఫీలింగ్ ఉండాలి? మరి వాడు అక్కతో దొరకకుండా ఉండాలంటే ఏం చేయాలరా? ఏముంది బావా, సింపుల్, నువ్వు వాడికి ఒక ఉద్యోగం ఇప్పించేసావు అనుకో, అప్పుడు అప్పుడు నా చుట్టూ తిరుగుతాడు. రాధే నాది ఇంకా ఆడే రాడి ఇంకా రే పేరడికి జాబిచ్చేస్తా. ఎన్నాళ్ళు నాకు ఈ కష్టాలు స్వామి. అదృష్ట దేవత వచ్చి తలుపు తడుతుందంటారు, నా ఇంటికి కూడా తలుపులున్నాయి, ఎప్పుడు తడుతుంది స్వామి? ఇప్పుడే. ఎవరది? అదృష్ట దేవుణ్ణి సార్. మీరు రంగంపేట మాజీ ప్రెసిడెంట్ గారి అబ్బాయి కదండి? అవును. ఏం పని మీద వచ్చారు? నీకు పనిచ్చే పని మీద వచ్చా సార్? అవునయ్యా, నువ్వు ఉద్యోగం లేక బాధపడుతున్నావని తెలిసింది. నీలా గొప్పగా చదువుకున్నోడికి ఉద్యోగం లేకపోవటం, నాలో అసలు ఏ చదువు లేనోడికి చాలా అవమానం అయ్యా. నీకు రావులపాలెంలో ఉన్న మా రైస్ మిల్లులో మేనేజర్ పోస్ట్ ఇస్తున్నాను, నెలకు 5000 జీతం. సార్ 5000? ఎక్కువ మాకు కూడా తెలుసా పరిస్థితి అలాంటిదిలే. ఇల్లు చాలా బాగుందయ్యా. అదేంటయ్యా వంట నువ్వే చేసుకుంటున్నావు, ఇంట్లో ఎవరు లేరా? నాకెవరు లేరు సార్. పెళ్లి చేసుకుంటే ఇలాంటి ఇబ్బందులు ఉండవయా? మిమ్మల్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను సార్. అబ్బే దాన్నే ఉందలేమ్మా, నీకు ఎలాగో ఉద్యోగం వస్తుంది కాబట్టి ఇంక ఈ ఊళ్ళో అమ్మాయిలు చుట్టూ తిరగడం మానేసి రావులపాలెంలో ఉన్న మా రైస్ మిల్ చుట్టూ తిరిగే నీ లైఫ్ సెటిల్ అయిపోద్ది. ఇంకెలాగా అక్కడే ఉండిపో, ఈ ఊరు నీకు అచ్చి రాలేదు, రేపే బయలుదేరు. ఓ పని అయిపోయింది, ఇది కలర్ ఉంటే మనకు కళ ఉందా? టీడీలో బురుడి మనవాళ్ళు హెడ్డింగ్ మాత్రం భలే సార్. నన్ను ఆశీర్వదించాడు సార్. ఏమైందయ్యా? నాకు ఉద్యోగం వచ్చిందండి. అలాగా శుభం. ఏ ఉద్యోగం అయ్యా? రైస్ మిల్లులో మేనేజర్ ఉద్యోగం, నెలకి 5000 జీతం. కర్రీ కాంతమ్మ గారి మనవడు రాముడు గారు ఇచ్చారు. మా రాముడు నీకు ఉద్యోగం ఇచ్చాడా? విన్నావంటయ్యా, ఇతనికి ఉద్యోగం వచ్చేసింది, మీ అభ్యంతరం తీరిపోయింది, వెంటనే వీళ్ళకి పెళ్లి జరిపించేయండి. భూషణ గారు, రేపు ఎల్లుండి మంచి రోజులు, ఇది దాటితే కొన్ని నెలల వరకు ముహూర్తాలు లేవు. కాలిసి ఎందుకు వెన్న జరిపించేద్దాం. లార్డ్ గణేష, సన్ ఆఫ్ శివ, బెదర్ ఆఫ్ కుమారస్వామి, ఈ పాటికే నేను అంత మంచి ఉండో నీకు అర్థమైపోయి ఉంటది. ఎవడైనా లవ్ చేసిన అమ్మాయితో ఇంకోటి మహాడితే ఆడిని కొట్టేస్తాడు, ఓపిక లేకపోతే మనుషుల నుంచి కుడింజేస్తాడు. కానీ నేను ఆడికి ఉద్యోగం ఇచ్చి ఆ లైఫ్ సెటిల్ చేశాను. ఎందుకు? ఎందుకని అడగవే? ఆడు మనకంటే అందంగా ఉన్నాడు కాబట్టి. నువ్వెలాగైనా సరే రఘుకి పెళ్ళయి, తన భార్యతో ఈ ఊరి నుంచి ఆనందంగా వెళ్లేలా చెయ్యాలి, అది నా కళ్ళారా చూడాలి. ఆ తర్వాత చూడు, తిండి అంటే నీకు ఎంత ఇష్టమో మా అందరికీ బాగా తెలుసు. అలాంటి నీ చేత బాబాయ్ అనిపిస్తాను, అన్ని ఉండరాలు తినిపిస్తాను, ఎల్లు వస్తానే. నీకు నేనంటే ఎంత ఇష్టమో ఇప్పుడే తెలిసింది. నాన్న పెళ్లి ఒప్పుకున్నారు, రేపు ఉదయం 10 గంటలకి నిశ్చితార్థం, ఎల్లుండి పెళ్లి. ఈ విషయం స్వయంగా చెప్పాలని నేనే వచ్చాను. రాధా, నువ్వు చెప్పేది నిజమేనా? అనుమానంగా ఉంటే గిల్లి చూసుకో.
అమ్మా, నువ్వు కోరుకున్నట్టే రాధకే నాకు పెళ్లి జరగబోతుంది. ఈ రోజే నిశ్చితార్థం. ఏదో ఇద్దరు పిల్లలు గాని వాళ్ళకి టైంకి పోలియో డ్రాప్స్ అయ్యి వేయించుకుంటూ ఆనందంగా బతకాలని ఆశీర్వదించమ్మా. నీ బతుక్కు ఆశీర్వచనాలు లేవు గాని కనీసం ఆనందించు. నీ అందం చూస్తుంటే దిష్టి తెలిసిలా ఉందరా అన్నా. రెడీయా అన్నా, నిన్ను గెటప్ లో వదిలి చూసిందంటే నా సావి రంగా. రే గమ్మున పద్ర, టైం అయిపోతుంది. చిచ్చి, ఏ హడావుడు లేకుండా నిశ్చితార్థానికి ఇలా నడుచుకుంటూ వెళ్ళడం నాకేం నచ్చలేదు. అన్ని చూడండి ఎంత హడావుడికి తీసుకెళ్తున్నారు. నడవలేడు కదరా, ఇదిగో జస్ట్ వాకబుల్ డిస్టెన్స్, ఎక్సైజ్ కింద కూడా ఉంటది అన్నాడు. నువ్వెన్నైనా చెప్పన్నా, ముందు తెలుసుంటే కనీసం చిన్న పల్లకి అరేంజ్ చేస్తుండేవాడిని. ఇప్పుడే పల్లకి పెళ్లికి అరేంజ్ చేద్ది గానీ అర్జెంట్ గా నిశ్చితార్థం ఉంగరం అరేంజ్ చేయరా. నేను ఇచ్చాను కదన్నా. అది అమ్మ ఫోటో దగ్గర పెట్టి మర్చిపోయిన రా. ఇప్పుడు ఎలాగా? నేను నడుచుకుంటా మామయ్య ఇంటికి వెళ్తా, నువ్వు పరిగెత్తుకుంటా మన ఇంటికి వెళ్ళి ఉంగరం అట్లెళ్తాగన్నా. అన్నయ్య, నీ కాబోయే అల్లుడిని చూడడం కోసం నేను పాలకూరు నుంచి వచ్చాను, ఒకసారి చూపించు. నమస్తే సార్, మీకోసం వస్తున్నాను. అదే నిన్న కదా ఉద్యోగం ఇచ్చాను, అప్పుడే జీతం కోసం వస్తావా? అందుకా సార్, మీరు ఉద్యోగం ఇవ్వడం వల్ల నా పెళ్లి కుదిరింది. ఈ రోజే నిశ్చితార్థం, రేపే నా పెళ్లి. చాలా సంతోషం అయ్యా. నీకు విషయం తెలుసా, నా నిశ్చితార్థం కూడా ఈ రోజే, నా పెళ్లి కూడా రేపే. నిజంగానా? కంగ్రాచులేషన్ సార్. ఇదిగో సాయంత్రం ఒకసారి వచ్చి కనపడు, ఎందుకంటే రేపే పెళ్లి అంటున్నావు కదా. ఓ 10,000 ఎట్టుకెళ్తాను. సాయంత్రం వస్తాను కదా సార్, ప్రస్తుతం మీరు మాత్రం నా నిశ్చితార్థానికి రావాలి. నాకు ఉద్యోగం ఇచ్చిన మిమ్మల్ని దగ్గరుండి తీసుకురమ్మని పెళ్లి కూతురు పంపించింది సార్. ఓ, లేడీస్ సెంటిమెంటా? సర్లే, ముహూర్తానికి 10:30 సార్. 10:30? ఆ టైంలో దేవుడు వచ్చి పిలిచిన రానయ్యా. కట్క నానిచ్చితార్థం కూడా అదే టైంకే బాబు. అలా అనకండి సార్, మీలాంటి మంచి మనిషి ఆశీర్వదిస్తే నా జీవితం ఆనందంగా ఉంటుంది. టైంకి వెళ్ళకపోతే నా జీవితం అధ్వానంగా తయారవుతాయి బాబు. ప్లీజ్ సార్, నాకంటూ ఎవరూ లేరు. బాగా ఇబ్బంది పెట్టేస్తున్నావా? సరే, ఒకే ఒక నివసం ఉండి వెళ్ళిపోతాను. ఇదిగో సాబనం మాత్రం ఒకే రోజు పెట్టుకు, సంపేస్తాను. పదా రాత్రి నీ ఇంటికి వచ్చి పిలుద్దాం అనుకున్నాను రా. నువ్వు పట్నం వెళ్ళా ఉంటా? అవును మామయ్య, ఇవాళ నిశ్చితార్థం కదా, కావాల్సిన సామాన్లన్నీ కొందామని టౌన్ వెళ్ళాను. పర్లేదురా, రాత కోసం అని మంచి పట్టు చీర ఆర్డర్ ఇచ్చాను, ఆడి ఇంటికి తీసుకొచ్చిస్తాడో తీసుకో. అలాగే నగలు పంపించాను అందునియ్య, రాతకి నచ్చినయా? అవి మా అమ్మ నగలు మామయ్య. దేనికైనా అదృష్టం ఉండాలి రా, చెల్లెలు కొడుకు అయిపోయావు. మామయ్య, రాధ ముహూర్తం 10:30 అని చెప్పింది. ఏదో శాస్త్రం కోసం ముహూర్తం పెట్టించాం గాని అసలు ఈ రోజంతా మంచిదేనంటారా? త్వరగో అల్లుడిని కూర్చోబెట్టు. మామయ్య, ఇది అయ్యాక అదే కదా అన్ని ఏర్పాట్లు జరిగిపోయినరా? ఏమిటండి మీ వాడు అడుగుతున్నాడు? ఈ కార్యక్రమం తర్వాత భోజనాలు ఏర్పాటే కదా అంటే. సారీ సార్, మీకు లేట్ అయ్యింది, ఏమనుకోవద్దు. మామయ్య ఇక్కడ ఉంటే నేను అక్కడికి వెళ్ళి ఏం చేస్తాను? అదా అలా కూర్చున్నావు, నువ్వు కూడా కూర్చోవే. అమ్మయ్యా, ఇక్కడ మా మామయ్య చూసిన తర్వాత నాకున్న టెన్షన్ అంతా పోయిందా? ఇంతకేమి, ఇది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? సిగ్గుపడుతున్నావండి, లవ్వా? ఓహో, చూస్తానికి సంటి సినిమాలో వెంకటేశ్లో ఉంటావు కానీ ఇన్సైడ్ ఇడియట్ లో రవితేజ్ టైపు. ఎన్నేళ్ళు లవ్ చేస్తున్నావండి? 2 ఏళ్ల నుంచి సార్. అబ్బో ఎంత సిగ్గు, 2 ఏళ్ళ నుంచి లవ్ చేస్తున్నందుకే ఎంత సిగ్గుపడిపోతున్నావు? నేను 20 ఏళ్ళ నుంచి లవ్ చేస్తున్నాను, నేనెంత సిగ్గుపడిపోవాలి? ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోబోయేది. తరఫున తాంబూలాలు ఎవరు తీసుకుంటారు? రాముడు ఏడ్రా, ఈ పెళ్లి జరగడానికి ముఖ్య కారకుడు మా రాముడు అండి, అందుకే తాంబూలాలు కూడా ఆడే పుచ్చుకుంటాడు. యా తీసుకోండి.
పోయే దంపతులిద్దరూ పెద్దల ఆశీర్వాదం తీసుకోండి. కదమ్మా, ముందు మీ బావ ఆశీర్వాదం తీసుకోండి. ఇక్కడున్నావా? పొద్దు నుంచి నీకోసం ఊరంతా వెతుకుతున్నాను. పదన్న ఇంటికి వెళ్దాం. లే అన్నా, లే. ఏ అన్నా, పొద్దున వదినకు వాడికి నిశ్చితార్థం అయిందని బాధపడుతున్నావా? అయ్యింది నిశ్చితార్థమే, ఇంకా పెళ్ళవలేదు కదా. కానీ రాధకు నేనంటే ఇష్టం లేదు కదరా. నాకు నువ్వంటే ఇష్టం. నువ్వు ఇష్టపడ్డ రాధ మిల్లో వేరే వాడు తాలి కొడుతుంటే చూస్తూ ఊరుకో. రే పొద్దున ఊరంతా ఎదురు చూస్తున్నట్టు ఆ పెళ్లి జరగదు. వదిన మెల్లో నువ్వే తాలి కడతావు. ఏంట్రా నువ్వు మాట్లాడేది? అవునన్నా, రేపు పొద్దున వదిన తల మీద నువ్వు వేసేది అక్షింతలు కాదు, తరం రాదు. నా చెప్తా. నీ ప్రేమలో నిజాయితీ, నీకంతా మంచి జరుగుతుంది. నువ్వు వెళ్ళి కూర్చో. అయిపోయి మావయ్య చెప్పేస్తాడు. నువ్వేంట్రా ఇక్కడున్నావు? దగ్గరుండి పనులు ఎలా జరుగుతున్నాయి? సంతోషించాలి. వంట పనులు చూడటానికి ఆరంగులు బోల్డ్ మంది ఉన్నారు. అయినా నీకు ఇదేంట్రా కర్మ? దర్జాగా పందిట్లో కూర్చుని వచ్చిన బంధువులు అందరికీ మర్యాదలు అవి సరిగ్గా జరుగుతున్నాయి లేదో చూసుకోపా. నమస్కారం అండి. నువ్వేంట్రా ఇక్కడున్నా? నేనేం మీ అమ్మాయి పెళ్లికి రాలేదు. నువ్వేమో నాకు శుభలేఖ ఇచ్చావని పిలిచావా? ఇంట్లో ఉంటే ఊళ్ళో వాళ్ళందరూ మీ మామయ్య కూతురు పెళ్లికి వెళ్లేదే అంటున్నారు, అందుకే ఇక్కడ కూర్చున్నా. నీకు శుభలేఖ ఇచ్చి ప్రత్యేకంగా పిలవడానికి నువ్వేనా పరాయిగాడివా? ఈ బిగు చుక్కుచ్చు చాలు గానీ పందిట్లో పెళ్లి పనులు చూడుపా. ఇంత అప్యాకిపించాక నేను ఎందుకులేను మావయ్య? పద మా ముహూర్తం టైం అవుతోంది, పెళ్లి కుమార్తెని తీసుకురండి. రాత్రి మర్డర్ చేసి పొద్దునే పెళ్లి చేసుకుంటావా? లేరా నాటకాలు చాలు గానీ నోరు మూసుకురా, నడవరా సార్, యాక్టింగ్ చాలు గానీ పదరా. ఏం జరిగిందండి? నిన్న రాత్రి వీడు కిస్తాపనే మని హత్య చేశాడు. నేను హత్య చేయడం ఏంటి సార్? వాడే నా మీద కత్తి తీసుకుని వచ్చాడు, దాంతో కలపడ్డావు అంతే అంతే. మా సార్ ఇందాక నాకేం తెలియదు అన్నాడు, ఇప్పుడేమో వాడే కత్తి తీసుకొచ్చాడు అంటున్నాడు. అంతా ఎప్పుడు జరిగిందండి? నిన్న రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ గొడవలో వాడిని వీడు గొంతు నిలిపి చంపేసి శవాన్ని బావిలో పడేశాడు. చూడమ్మా, నిన్న పెళ్లి ఆఫ్ చేయడానికి రాలేదు. శవం మీద వేలి ముద్రలు, ఇప్పుడు ఇతను చెప్పే మాటలు, ఇవి చాలు ఇతను అరెస్ట్ చేయడానికి. పొరపాటు జరుగుతుంది పెళ్లి ఆగండి సార్. చూడండి భూషణం గారు, ఒకడి గొంతు నిలిపి చెప్పిన చేతులతో మీ అమ్మాయి మెళ్ళో తాళి కట్టిస్తారా? నేరం రుజువు అయిందంటే ఇతనికి యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది. అది తెలుసా మీకు? నువ్వు రారా మావయ్య, నేనే తప్పు చేయలేదు మావయ్య. మావయ్య రాదా, రాదా. రఘు ఎలాగైనా కాపాడండి. మనకి ప్రేమలో దోమలు వద్దే అని నెత్తి నెత్తి నరు వచ్చుకున్నాను. మావా ఇప్పుడు చూడు, నీ జీవితం నాశనం అవ్వటం కాదు, నా పరువు మర్యాదలు బజారు పాలయ్యాడండి. అమ్మాయి లోపలికిస్తాడండి. ఇక్కడ నా పరువు మర్యాదలు బజారు పాలయ్యాయి. ఇక్కడ తలెత్తు బావయ్యా,
బరువు ప్రతిష్ట బాల మర్యాద పంచ ప్రాణాలుగా బతికే నీకు ఈ పరిస్థితి ఏంటి బావయ్య? ఈ పరిస్థితి ఏంటి బావయ్య? మన కుటుంబ పరువు మొత్తం వాడు గంగలో కల్పించాడు బావయ్య, గంగలో కల్పించాడు బావయ్య. బావయ్య నువ్వు టెన్షన్ పడి ఆరోగ్యం పాడు చేసుకోవద్దు బావయ్య, పాడు చేసుకోవద్దు బావయ్య. బావయ్య నీ పరిస్థితి చూస్తుంటే అవమానంతో ఆత్మహత్య చేసుకుంటాడు. భయకుంది బావయ్య, భయకుంది బావయ్య. ఎవళ్ళే ఎవళ్ళే నాకు బాలకుండా ఏకైక మందు మా బావయ్య రండి. మా బావయ్య మావయ్య నా గుండెల్లో ప్రాణం ఉండగా నీకు ఇలా జరగడివ్వను బావయ్య. అమ్మా ఆగండి అయ్యా, ఆగండి అబ్బా. అయ్యా మీకు కాలు ముక్త ఆగండి అయ్యా, మీకు తండ్రి పెడత ఆగండి అబ్బా. ఇదే ముహూర్తానికి ఈ పెళ్లి నేను జరిపిస్తాను. రాబావయ్య రాబావయ్య. ఊరుకోమ్మా ఊరుకో, నువ్వు చాలా అదృష్టవంతురాలివి. సమయానికి ఎస్ఐ గారు వచ్చి ఆ దుర్మార్గం నుంచి నిన్ను కాపాడు. నీ మేనమావ గారిని నడిపిస్తున్నానరా, మంచి మనసుతో ఆలోచించు. ఇప్పుడు నా మాన మర్యాదలు కుటుంబ గౌరవం సారు పాలు కాకుండా ఉన్నారంటే నువ్వు రాధ మెడ తాళి కట్టాలిరా. ఇప్పుడు పెళ్ళి అయిపోయిందంటే అంత మాట్లాడద్దు మావయ్య, ఎందుకైనా మంచిది. రాధను కూడా ఒక మాట్లాడి కూతురా, దాని మాట వెంట పెట్టి అది మాట్లాడంతా కాదు ముఖ్యం. నువ్వు దాని మెళ్ళలో తాళి కట్టం నాకు ముఖ్యం. రాధకి ఇష్టమైతే నాకేం అభ్యంతరం లేదు మావయ్య. నీ మాట అంటే రాధకెంత గౌరవమో నా మాట అన్నా నా అన్నయ్యకి అంతే గౌరవం. రై రై రై, మావయ్య పరువు మర్యాదలు మన ముఖ్యంరా. వెళ్ళు, వెళ్ళి తలకు బాసికం కట్టు, రాధ మెల్లో తాళి కట్టు, వెళ్ళు. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? అది మా బాధ్యత మావయ్య, బాధ్యత. మంత్రులు గారు మంత్రాలు ఎక్కడ ఆపారు, అక్కడి నుంచి చదవండి. బాధ్యత రెచ్చిపోయి వాయించండి.